మేనిఫెస్ట్ లో ఉన్న అంశాలు చూస్తుంటే ఎంత బడ్జెట్ కావాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా మేయర్ పీఠం కైవసం చేసుకున్నా కూడా అవి అమలుకు నోచుకునే అంశాలేనా అంటారా అంటే స్టేట్ బడ్జెట్ కావాల్సినటువంటి దాంట్లో కూడా ఆల్మోస్ట్ 60-70% బడ్జెట్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఉంటదండి ఒకవేళ మీకు అవకాశం కలిగిస్తే గనుక హౌ ప్రాక్టికల్ ఇట్ ఇస్ అనేది మేము ఎట్లా ప్రూవ్ చేయగలుగుతాం అనేటువంటిది ఖచ్చితంగా చేసి చూపిస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పి ఊకునే ప్రభుత్వం కాదు ఖచ్చితంగా ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి నగరం చుట్టూ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగినవి మేము చెప్పిన మాట తీసుకొస్తాం మేము అన్నట్టు మేము ఎప్పుడైతే ఉచిత విద్యుత్ అన్నప్పుడు అందరూ ఇదే మాట్లాడింది ఎట్లా ఇవ్వగలుగుతారు ఉచిత విద్యుత్ అని కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించారు కాబట్టి మేము అదే గట్టిగా చెప్తున్నాం ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం ఎట్లా అనేటువంటిది ప్రాక్టికల్గా మేము అన్నిటువంటి ప్రణాళికలు చేసుకునే ఉన్నాం కాబట్టి దాన్ని చేసుకుంటామని చెప్తాను ఈ వరద బాధితులకు డబ్బులు ఆపే విషయంలో ఇది ఒక డ్రామా అనుకోవచ్చా ఓట్ బ్యాంకింగ్ కోసమా లేకపోతే బడ్జెట్ లేదా కేవలం లేకపోతే ప్రతిపక్షాలు లేఖ రాసినందుకే ఆపేశారా ఇది కేవలం అండి వాళ్ళ ఒక కార్యకర్తలకు డబ్బులు పంచడానికి తప్పితే నిజమైనటువంటి బాధితులకు డబ్బులు ఇవ్వాలనేటువంటి ఏదో ఎక్కడ కూడా కనిపించలేదు ఏ ప్రాంతంలో చూసుకున్నా కానీ బాధితులకు అందింది డబ్బులు ఏం లేవు కేవలం వాళ్ళ ఒక నాయకులకే డబ్బులు అందినవి తప్పితే ఇంకోటి ఏం లేదు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రతిపక్షాల మీద వేయాలనేటువంటి ప్రయత్నం బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో అవాస్తవమైనటువంటి విషయము ఖచ్చితంగా మేము ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కావాల్సిన వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయలు అందజేసి కానీ మేము ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాం మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ డబ్బుల విషయం అనేది వాళ్ళు అడగడం జరుగుతుందా ఆ డబ్బుల విషయంలో ఖచ్చితంగా మేజర్ అంశంగానే ఉన్నది దాంతోపాటు రోడ్లు సమస్యలే స్ట్రీట్ లైట్స్ డ్రైనేజ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఆ ప్రణాళికలో మేము ఉన్నటువంటి మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా పొందపరిచినాము ఖచ్చితంగా మేము అధికారంలో రాగానే 1x1 మేము అన్ని క్లోజ్ చేసుకుంటూ గట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెడల్ వంచి పనిచేసేటువంటి విధంగా ముందుకు పోతామండి Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu me Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.